నరేంద్ర మోడీ గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజల పాలిత ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే, నీ వెనుక కూర్చున్నాడు ఒకడు ధర్మపురి అరవింద్, 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి 80% ఉన్న హిందువులను నిజామాబాద్ ప్రజలందరిని మోసం చేసి జూటా మాటలు చెప్పి గెలిచిండు గా పసుపు బోర్డు. దాని తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటే. అటే నీ పక్కన కూర్చున్నాడు జాతీయ, నీ పక్కన కూర్చున్నాడు కదా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు బండి సంజయ్. ఆ బండి సంజయ్ మరి ఇల్లమ్మ కథలు చెప్పి గెలిచిండా, మల్లెన కథలు చెప్పి గెలిచిండా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యువకులకు మరి జాబులు ఇస్తాను గెలిచిండా, లేకుంటే కొత్త దేవాలయాలు కట్టిస్తానడా, లేకుంటే శివాలు దేవాలయాలు దవ్వుదాం, శివం వెళ్తే మనం తీసుకుందాం, శివాలు వెళ్తే మీకు ఇస్తామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఎందుకు గెలిచిండు అనేది ఒక్కసారి నీ బండి సంజయ్ అడుగు. నరేంద్ర మోడీ ఏం చేసిండు కరీంనగర్ ప్రజలకు? నీ సెంట్రల్ నుంచి రూపాయి తీసుకొచ్చి కరీంనగర్ డెవలప్మెంట్ చేసిండు అయ్యా. నీ పక్కన ఉన్నటువంటి బండి సంజయ్ కోసం మాట్లాడు, కేసీఆర్ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తర్వాత మాట్లాడదు. నీవు మాట్లాడినటువంటి ఏరియాల ఎంపీ కేంద్ర మంత్రి నువ్వే ఇచ్చినావు, క్యాబినెట్ మంచి హోదా ఇచ్చినావు. కిషన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏదో పొడిచి పడగొడతాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు కిషన్ రెడ్డికి ఓటేసి గెలిస్తే పంగనామాలు పెట్టిండు అయ్యా, 3 పంగనామాలు పెట్టిండు హైదరాబాద్ ప్రజలకు. ఆ పంగనామాలు ఏందో చెప్తాను. వరదలు వచ్చినప్పుడు అయ్యా వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, రూపాయి లేని పరిస్థితులు ఉన్నాము, నడి రోడ్డు మీద పడ్డాము, తిననీకి తిండి లేదయ్యా, రూపాయి తీసుకురా అయ్యా, తెలంగాణ రాష్ట్రాన్ని జర పక్కకు పెట్టి నీ కోట్లు వేసినాం కదా అని చెప్పి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అడిగితే, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు అడిగితే నీ కిషన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తేలే, నువ్వేమో గుజరాత్ లో వరదలు హెలికాప్టర్ మీద తిరిగి 100 కోట్లు ఇచ్చేసినావు, గీడ హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి రూపాయి అయ్యా అని అడిగితే ఒక్క రూపాయి నీకు నీకు శాత కాలే, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడబడుతుంది నరేంద్ర మోడీ, నువ్వు రాష్ట్రం కోసం మాట్లాడబడుతీవి. ఏందా మీ కథ నాకు అర్థం కాదు. నీ బండి సంజయ్ అన్నాడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ల అప్పుడు, బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, గిన్నెలు పోతే గిన్నెలు ఇస్తాం, బనిని పోతే బనిని ఇస్తాం, బట్టలు పోతే బట్టలు ఇస్తాం, ఇంకా నయ్యమని ఆయన ఏమైనా పోతే ఏమైనా ఇస్తా అనలేడు వాడు. ఇవన్నీ అన్నాడు, ఒక్కటి కూడా ఇవ్వలేడు బండి సంజయ్. గాది అడుగు నరేంద్ర మోడీ, నీ పక్కన ఉన్నటువంటి బండి సంజయ్ ఈ విషయం అడుగు. నువ్వు ఎంత దిగజారి మాట్లాడినావంటే నరేంద్ర మోడీ గారు ఉచిత రేషన్ ఇస్తున్నావు అని చెప్పుకుంటున్నావు, బుద్ధుండాలి కదా మనకు ఈ దేశంలో బతుకుతున్నందుకు బుద్ధుండాలే, మనలాంటి యువకులందరూ బుద్ధుండాలి. ఆయన ఎప్పుడు సరే మనం ఇనుడు సరే దాని చెవులకు ఇట్లా ఇట్లా అనుడు సరే సిగ్గు ఏమని ఉండాలి మనకు. ఆ మాటలు విన్న తర్వాత కూడా నరేంద్ర మోడీకి జై అననికి, అరే నాయన గత ప్రభుత్వాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల కాలం గడుస్తున్నా ఇంకా మేము ఇవ్వడం ఉచిత రేషన్ ఇస్తున్నామని చెప్పి బతుకోవడమేనా, బతకడమేనా మీ గింత దిగజాడు రాజకీయం? నరేంద్ర మోడీ గింత దిగజాడు రాజకీయం ఎందుకయా మీకు? ఎవ్వడు చెప్పలే, ఎవ్వడు చెప్పడు అరే మేము రేషన్ ఉచిత రేషన్ ఇస్తున్నామని ఎవడని చెప్పుకుంటా, అరే సిగ్గుమాలింది కాకుండా ఇది ఎంత నీచమైందంటే దిగజారు రాజకీయం అంటే గింత దిగజారు రాజకీయమా? బీజేపీ యేసుడు అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు అర్థం చేసుకోవాలి.